హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇదైతే మేము పుట్టపర్తికి బయలుదేరుతున్నాము. రీజన్ ఏంటంటే మా అత్తకు ఒక 2-3 డేస్ నుంచి ఎక్కువ పన్ను నొప్పి అయితే స్టార్ట్ అయింది. నాకు కూడా మా అత్తతో పాటే స్టార్ట్ అయింది అనమాట. సో కదిరిలోనే చూపించుకోవచ్చు. చాలాసార్లు చూపించుకున్నాను, ఏవో ట్యాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే ఇంకా చెప్తారు, ఏవేవో చెప్తారు, రూట్ కెనాల్ అంటారు. అంటే మెయిన్లీ నాకైతే చాలా భయం అనమాట. సో నేనైతే ఇంకా పుట్టపర్తిలో ఆల్రెడీ ఒకసారి చూపించుకున్నాను అనమాట. అక్కడ కొంచెం పర్లేదు, బాగా చూస్తారు, ఖచ్చితంగా పన్ను పీకేయాలంటే పీకేస్తారు, లేకపోతే అవసరం లేదు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో నేనైతే అందుకనే ఇంక అక్కడికే వెళ్దామని చెప్పేసి అక్కడికి బయలుదేరామన్నమాట. సో ఇదైతే రూట్ నల్లమాడకి వెళ్ళే రూటు. సో మామూలుగా అయితే వేరే రూట్ నుంచి అయితే వెళ్తాము. ఇదైతే అక్కమ్మ గారు అండి, చాలా ఫేమస్ టెంపుల్ దున్నికోట దగ్గర. సో ఆ రూట్లో అయితే వెళ్లాల్సి వచ్చింది. పుట్టపర్తిలో దసరా అంటే దసరా కదిరిలో ఎలా చేస్తారో పుట్టపర్తిలో మాత్రం చాలా బాగా చేశారు. సత్యమ్మ టెంపుల్ దగ్గర ఎంత పెద్ద ముగ్గేశారు చూడండి, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇంకా ఇది ఇంకొకటే కాబట్టి ఉండేది తక్కువే కాబట్టి వాళ్ళు తోచినలాగా వాళ్ళు బాగా డెకరేషన్ చేసుకుని చాలా బాగా చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా మేము అక్కడ నుంచి హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఇంకా ఏం చెప్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. పన్ను పీకేయాలంటారా లేకపోతే ట్రీట్మెంట్ అంటారా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా అత్తకైతే పన్ను పీకేసేయాలి. సో మొత్తం అంతా వాపు వచ్చింది కాబట్టి ఒక ఇప్పుడే పీకడానికి కాదు, శనివారం పీకుతామని అయితే చెప్పారు. సో నాకైతే ఇంకా అసలు చాలా బాగుంది పన్ను అయితే, కొంచెమే కాబట్టి డ్యామేజ్ అయినింది. సో దాన్ని మాత్రం నువ్వు క్లీన్ చేయించుకొని క్యాప్ వేయించుకుంటావా అని చెప్పారు. సో నేనైతే కదిరిలోనే వేయించుకుంటాను అని చెప్పాను అనమాట. ఇంకా మా అత్త మాత్రం మళ్ళీ శనివారం అయితే వెళ్ళాలి. సో నేనైతే ఆల్రెడీ షాపింగ్ మాల్కి ఒక 2 డేస్ ముందే మేము పుట్టపర్తికి వచ్చినప్పుడు మొత్తం కొనుక్కున్నాము. ఇప్పుడైతే దసరా ఆఫర్ కాబట్టి ఒక 900 రూపీస్ దాకా కొంటే 100 రూపీస్ అయితే వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తామని అయితే అన్నారు. ఇదైతే ఆఫ్టర్ నెక్స్ట్ డే పుట్టపర్తికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా నేనైతే పన్ను నొప్పితో అల్లాడిపోతూ ఉన్నాను అనమాట. మా హనీ అయితే బ్రష్ చేయమంటే నువ్వే చేయని చెప్పి నన్ను సతాయిస్తుందన్నమాట. సో ఇంకా ఆ రోజు మా పిల్లలు అయితే కుక్క పిల్లని తీసుకొని వచ్చారు. నాకైతే అస్సలు చాలా కోపం వచ్చేసింది, హనీకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వస్తుంది. మేము తిరుపతికి వెళ్ళే ముందు రోజు కూడా హనీ కుక్కను ముట్టుకొనే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇంక ఈసారి మళ్ళీ కుక్కను తెచ్చారని చెప్పి కోపం వచ్చి అందరినీ పంపించేశాను అనమాట, ఫస్ట్ తీసుకెళ్ళండి అని. ఇంకా మా శశాంకు వేరే పిల్లడు ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ ఉన్నారు నాది నాది అని. నాకైతే ఇంక అస్సలు నచ్చలేదండి, ఇన్ఫెక్షన్ వస్తుందన్న భయంతోనే నేను కుక్కను అయితే వద్దన్నాను. నాకు ఇష్టమే కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వేలు వేలు ఖర్చు పెట్టాలి పిల్లలకి, ఇప్పుడే వద్దు, మీరు కొంచెం పెద్దగా అయిన తర్వాత తప్పిస్తానని చెప్పాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే మా చరణ్ లేడని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే రమ్మన్నాడు. సో అక్కడ కాసేపు కూర్చొని నేనైతే ఇంటికి వచ్చేసాను. సో మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్.